లొకేషన్స్ ఫ్రీజ్ చేసేసుకుని నేనే ఓన్ గా ఆడిషన్ చేసుకుని ముందే ఆల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఐ హావ్ డన్ సో అంటే రియలిస్టిక్ ఉండాలి ఇప్పటిదాకా అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయి మా దగ్గర చాలా సో మచ్ ఆఫ్ ఇట్స్ ఫిల్మ్ హిస్టరీ ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ ఉంది ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఏమన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం ఒక 1% దట్ చేంజ్ దట్ వీ కెన్ డూ అన్నట్టు వెరీ కాన్షియస్ ఇన్ ఎవ్రీ చిన్న చిన్న దాంట్లో కూడా సో గ్రౌండ్ లెవెల్లో చేసి 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 వెళ్ళిన తర్వాత మళ్ళీ వాసుకు పిలిచి మా అమ్మ ఇట్లా కాదు సినిమా చేద్దాము అని హీఈస్ రెడీ దెన్ ప్రొడ్యూసర్స్ ఆల్సో విశ్వ సిద్ధు వీళ్ళకి ఒకసారి ఒకటే ఒకసారి కాల్ అయింది ఐ మెట్ విశ్వ ఒకసారి సినిమా కాల్ నేను ఎక్కడో పార్క్ లో కలిసి ఒకసారి స్టోరీ చెప్పాను తర్వాత సిద్ధు తన ఆన్లైన్ లో ఒకసారి కాల్ అయింది అంతే ఒకే ఒక కాల్ తో అయిపోయింది దే సెడ్ ఓకే దే ఆర్ హ్యాపీ ఐ ఆల్సో షార్ట్ వన్ ఇది ఒకటి పిచ్ వీడియో ఒకటి షూట్ చేసిన చిన్నది ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో షూట్ చేసిన ఒక సీన్ మేకప్ సీన్ ఉంటుంది కదా ఓపెనింగ్ మేకప్ సీన్ అది షూట్ చేసిన ఎందుకంటే నేను చెప్పేటప్పుడు అర్థమవుతలేదు అంటే ఇదేంది ఈ లాంగ్వేజ్ ఫ్లేవర్ నేటివిటీ అంటుండు ఏంది అని ఇట్లా కాదు చూపిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఒక సీన్ షూట్ చేసి రెడీగా పెట్టుకున్నా సో స్టోరీ చెప్పిన అది చూపిస్తుండే సో దే సా ద వీడియో ఆ లొకేషన్స్ ప్రిపేర్డ్ గా చూపించిన కొన్ని మ్యూజిక్ ఇట్లా ఇట్లా ఉంది అని స్టైల్ అని అనుకున్నా దాని దే లైక్ ఇట్ యశ్వంత్ కూడా అంతే ఇట్లానే పబ్లిక్ ప్లే చేస్తుండే ఆయన అయితే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో చూసిన చిన్న వీడియో చూసిన యశ్వంత్ ఎవ్రీబడి నోస్ వన్ సాంగ్ ఒక చిన్న సాంగ్ యశ్వంత్ తెలియదు సాగిపోవాలా అనే ఒక సాంగ్ ఉంటుంది ఆ చాలా బ్యూటిఫుల్ మెలోడీ ఉండే అరే ఇదేంది ఇంత మంచి మ్యూజిక్ ఉంది ఎవరో నాయన ఇడు అని చెప్పి దొరకబడదాం అని చెప్పి ఫ్రెండ్స్ కాల్ చేసి చూస్తే యశ్వంత్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మా టీవీలో ఎక్కడో ఉండే మళ్ళీ ఐ కాల్ అప్ మా టీవీ అండ్ ఐ టుక్ హిస్ నెంబర్ మళ్ళీ వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి మళ్ళీ పబ్కి వెళ్ళి కలిసాను పబ్ బ్రేక్ లో ముందు వీళ్ళందరూ సౌండ్ చెక్ మధ్యలో వచ్చి కలిసింది కలిసి ఇట్లే కూర్చున్నాడు కూర్చొని ల్యాప్టాప్ లో చూపిస్తే చూసి 5 నిమిషాలు చూసి సీన్ చూసింది బాగుంది మనం చేసేద్దాం అన్నాడు అంతే ఇంకా అట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫిక్స్ అయిపోయినాయి ఇంకా తిరగాలి అంటే ఇదేంది వెరైటీగా రాసుకున్నాడు కథలు అనుకుని 4 ఆడిషన్ ఇచ్చాను తర్వాత చూస్తే ఇంకా మిగతా సబ్జెక్ట్ ఏంది ఇంటైర్ స్క్రిప్ట్ ఏంది కూడా నేను ఆలోచించలేదు 4 సినిమాల్లో ఆ ఫ్రెష్నెస్ చూసి ఈ సినిమా చేద్దాం ఈ సీన్లో అని చెప్పి తీసాడు